నమస్తే నేను మీ ప్రసాద్ ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ అయినటువంటి డీజే టిల్లీలో ఫాదర్ క్యారెక్టర్ చేసినటువంటి మురళీధర్ గౌడ్ గారు ఉన్నారు అసలు ఆయన సినీ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది అసలు సినిమాల వైపు ఆయన ఎలా వచ్చారు ఇదే అంశంపై మాట్లాడదాం ప్రస్తుతం అంత పాటు మురళీధర్ గౌడ్ గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఏంది అసలు మీకు సినిమా అనేది ఒక ప్యాషనా ఇంట్రెస్ట్ అసలు సినిమా వైపు అసలు ఎలా వచ్చారు మీరు సినిమా అనేది నా జీవితాశయం సార్ నాకు ఊహ తెలియనప్పటి నుంచి తెలిసి తెలియని వయసులోనే నేను ఒక నటుణ్ణి అనే ఫీలింగ్ నాలో ఉంది ఓకే నాటకాలు వేసాను ఆ తర్వాత నేను ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తర్వాత కొన్ని సీరియల్స్లో పనిచేశాను సీరియల్స్లో పనిచేస్తున్న సందర్భంగా కొంతమంది దర్శకులు నన్ను బాగా ఇష్టపడేవాళ్ళు నా నటనను మెచ్చుకున్న వాళ్ళు సార్ మీరు సినిమాల వైపు ప్రయత్నం చేయండి మీకు మంచి క్యారెక్టర్స్ పడితే బాగుంటుంది సార్ మీరు బాగా క్లిక్ అవుతారు మీరు అని చెప్పి చెప్పడం వల్ల అప్పుడు సినిమాల వైపు వచ్చాను సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేస్తున్న పరిస్థితుల్లో నాకు డీజేటీలో వచ్చింది కాసా అసలు మీ స్వస్థలం ఎక్కడ అసలు ఎలా మీ మెదక్ జిల్లా రామాయంపేట మా స్వస్థలం ఏం చేశారు మీరు నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాను రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత అంటే సర్వీస్లో ఉన్నప్పుడే నాలో నటుడు నటన మీద మక్కువ ఉన్నది కానీ ఉద్యోగం నాకు ముఖ్యం కాబట్టి ఉద్యోగం చేస్తూ వచ్చాను ఉద్యోగం నుంచి విరమణ తీసుకున్న తర్వాత అప్పుడు నా కోరిక తీర్చుకోవటానికి మళ్ళీ సినిమాలంటే నా వల్ల కాదు ఆ స్థాయికి నేను ఉండలేను నన్ను ఎందుకంటే నాకు ఎవరు ముందు లేరు కాబట్టి అది దొరకదేమో నా పా నాకు సరైనటువంటి అప్రోచ్ ఉండదేమో అని చెప్పేసి అనుకుని సీరియల్స్ వైపు వెళ్ళాను అప్పుడు సీరియల్స్లో డైరెక్టర్ చెప్పిన దానివల్ల నాకు వాళ్ళు ఇచ్చిన కొంచెం ఎంకరేజ్మెంట్ వల్ల నాలో కొంచెం ఆత్మవిశ్వాసం పెరిగి అప్పుడు సినిమాల వైపు వచ్చేసి అడపదడప చిన్న చిన్న వేషాలు వేస్తున్న సందర్భంలో తరుణ్ భాస్కర్ గారి ఒకటి పిట్టకథలను ఒక చిన్న వెబ్ సిరీస్ చేశాం దాని నుంచి వచ్చిన వేషమే డీజెటిల్లులో ఫాదర్ క్యారెక్టర్ అంటే ఎలాగా దాన్ని ఎలా ఎప్రోచ్ అయ్యారు డైరెక్టర్ గారు ఎప్రోచ్ అయ్యారా లేదా మీరు ఎప్రోచ్ ఏది పిట్ట కథల డీజేటిల్లు డీజేటిల్లుకి సిద్ధు గారు హీరో గారు విమల్ కృష్ణ డైరెక్టర్ గారు వాళ్ళు కథ రాసుకుంటున్న సందర్భంలోనే హీరో గారికి సమానంగా ఈ పాత్ర వస్తూ వచ్చింది అటువంటి అప్పుడు వాళ్ళు కొంచెం డౌట్ చేశారు మరి ఇంత పెద్ద క్యారెక్టరు ఒక ఫాదర్ క్యారెక్టర్ అంటే హీరోకి సమానంగా వస్తున్నది టఫ్ ఉన్నది దాన్ని నిలబెట్టగలిగేటువంటి ఆర్టిస్ట్ మనకు ఎవరు దొరుకుతారు అనుకుంటున్న సందర్భంలో ఈ హీరో గారు ఒకసారి తరుణ్ భాస్కర్ గారిని సంప్రదిస్తే సార్ నాకు ఒక ఎవరైనా ఆర్టిస్ట్ ఉంటే సజెస్ట్ చేయండి సార్ అంటే అప్పుడు తరుణ్ భాస్కర్ గారు నా ఫోటో ఇచ్చి ఇతను బాగా చేస్తారండి ఇతను తీసుకోండి అని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళు నన్ను ఆడిషన్ పిలిచారు వాళ్ళ ఆఫీస్కి ఆడిషన్ చేశాను ఆడిషన్ చేసిన తర్వాత సెలెక్ట్ అయ్యాను అంటే అందులో క్యారెక్టరైజేషన్ కానీ టిల్లు మాట్లాడే భాష కానీ అది మీకు ఎలా అనిపించేది ఏం లేదు మామూలుగా వాళ్ళు చెప్పింది ఒకటే సి మీరు ఇంట్లో మాట్లాడుకుంటే ఏ విధంగా మాట్లాడుకుంటారో సినిమాలు కూడా అదే విధంగా మాట్లాడాలి సార్ అని చెప్పేసి అన్నారు మామూలుగా దాన్ని ఇక మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి తెలంగాణ సాంగ్ ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటామో అదే పద్ధతిలో వెళ్ళాము అంతే అంటే తండ్రి క్యారెక్టర్ మీరు చేస్తున్నప్పుడు ఆ టీజర్టీల్లో చేస్తున్న దాన్ని మీరు ఎంజాయ్ చేసేవారా లేదా ఏంది ఇలాంటి క్యారెక్టర్ సీరియస్గా ఉండేవాడిని నేను ఎందుకంటే అతను చేసే పని ఏది నాకు నచ్చదు కాబట్టి నా డబ్బులు వేస్ట్ చేస్తున్నాడు పైగా డబ్బుల సంగతి పక్కకు పెట్టా అబ్బాయి చెడిపోతున్నాడు కదా సరైనటువంటి అతను అనేటువంటి బాధనలో ఉండి ఆ కోపంతోనే ఎప్పుడు ఫైర్ అయ్యేవాడు అతని మీద అతను చేస్తాడు ఏవి నాకు నచ్చేవాడు కావు అతని ఫ్రెండ్స్ నచ్చేవాళ్ళు కాదు అందువల్ల అతను చేసే ఏ ప్రతి ప్రతి అయినా కూడా నాకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే అంటే పిల్లవాడు చెడిపోతున్నాడు అనేటువంటి భావన తప్ప డబ్బులు వృధా చేస్తున్నానో లేకుంటే ఇంకేదో చేస్తుండనో కాదు ఏదైనా సరే ఫీల్డ్ అందుకే అంటాను చూడండి బిఏ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నువ్వు బాక్సింగ్ చేసుకుంటా అంటే అక్కడ పంపించాను ఆ తర్వాత ఏదో నెట్ వర్క్ పెట్టుకుంటారంటే దాంట్లో పంపించేశాను చివరికి వస్తే ఇది చేసినావు అది చేసినావు ఏది పని చేయకూడబోతున్నావు అసలు నీకు నీకు ఏమైనా వచ్చారని నీకు కనీసం గ్రాడ్యుయేషన్ చేసినావు ఏదైనా ఉద్యోగం చేసుకుని బ్రతుకున్నావు హాయిగా అని చెప్పేసి అని కూడా చెప్పడం జరుగుతుంది అంటే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ దగ్గర మీ ఇద్దరితో ఒక డైలాగ్ ఉంటుంది కదా డైలాగ్ ఒకసారి చెప్తారా ఏంది అది అదేందిరా పిచ్చి పని కాకపోతే కాఫీ వేసుకుని తాగడం మరి రాత్రి తగిన సంగతి ఏంటి అంటే ఎల్లు తీసేస్తావా అంటే ఫస్ట్ ఆ సినిమాలో ఫస్ట్ షూటింగ్ జరిగింది నాకు ఆ సీన్లోనే ఆ సీన్ అసలు మీరు ఎక్స్పెక్ట్ చేశారు అసలు ఈ సినిమా ఇంత హిట్ అవుతుంది ఆ సినిమా మేకింగ్ అప్పుడే మాకు తెలిసిపోయింది సార్ సినిమా హిట్ వాళ్ళు మొదటి నుంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు నాకు సినిమా అయిపోయిన తర్వాత అయిపోతున్న సందర్భంగా సినిమా హిట్ అవుతుంది నాకు అనిపించింది వాళ్ళు కూడా అన్నమాట చెప్పారు తర్వాత వాళ్ళు ఇంకొక గెస్ కూడా చేశారు వాళ్ళు ఈ సినిమా హిట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీకు బ్రేక్ వస్తుంది సార్ మీరు బాగా పాపులర్ అవుతారు మీకు మంచి అవకాశాలు వస్తాయి సినిమాల్లో మీరు బాగా స్థిరపడిపోతారు అని చెప్పేసి అని అన్నారు గుర్తింపు అయితే వచ్చింది ఎక్కడికి వెళ్ళినా చాలామంది గుర్తుపడతారు గుర్తుపడుతుంది మీరు డీజేటీలో ఫాదర్ కదా సార్ అని అడుగుతున్నారు ఆనందంతో అడుగుతున్నారు సంతోషంతో అడుగుతున్నారు స్టిల్స్ తీసుకుంటున్నారు సెల్ఫ్ తీసుకుంటున్నారు కానీ అంటే అఫ్కోర్స్ జస్ట్ టూ త్రీ మంత్స్ అయింది కావచ్చు నాకు పెద్దగా సినిమాల్లో అనుభవం లేదు కాబట్టి ఇంకా అవకాశాలు రావాల్సినంత అవకాశాలు రాలేదేమో నేను అనుకుంటున్నాను తెలిసిన వాళ్ళు వస్తాయి వస్తాయి తొందరపడకండి వస్తాయి అవి వస్తాయి అని చెప్పేసి అంటున్నారు సార్ అంటే డీజేటీల్ మళ్ళీ ఏమైనా సీక్వెన్స్ ఏమైనా చేసే ప్లాన్ ఉంది సార్ డీజేటీల్ టూ ఉంది ఉంది నెక్స్ట్ ఇయర్ అవుతుంది అది సేమ్ ఫాదర్ క్యారెక్టర్ మీరేనా అది ఉంటుందో లేదో నాకు తెలియదు మొత్తానికి కథ మాత్రం రెడీ అవుతున్నది డీజెటిల్ టూ తీయటం ఖాయం మళ్ళీ అది కూడా కామెడీగానే ఉంటుంది ఫాదర్ క్యారెక్టర్ను ఏం చేస్తారో తెలియదు మరి ఆయన ఏమో హైదరాబాద్ వెళ్ళిపోయాడు బయటకు వెళ్ళిపోయాడు మరి బయట నుంచి చేసుకుంటాడా వ్యవహారం మళ్ళీ ఇండియాకు వస్తాడా అందులో ఫాదర్ ఉంటాడా భూమి వేసి దండ వేస్తారా తెలియదు ఫాదర్ పోయినా పోవచ్చు కదా మీరు ఎప్పుడైనా సరే మీ జాబ్ వర్క్లో సాటిస్ఫాక్షన్ ఉందా లేదా ఈ సినిమా వర్క్లో సాటిస్ఫాక్షన్ అనిపించింది మీకు అంటే జాబ్ వర్క్ జాబ్ వర్కే సార్ కానీ అల్టిమేట్గా నాకైతే సినిమాల వైపు అంటే నేను ఒక నటుడిని అనేటువంటి భావన నా లోపల బాగుంది సార్ చాలా పెద్ద నటుడిని అవ్వాలనేటువంటి కోరిక బలంగా ఉంది నా లోపల ఆ విశ్వాసమే నన్ను ఎప్పటికప్పుడు ఉత్తేజపరుస్తుంది నేను అసలు రెస్ట్లెస్గా పనిచేయాలని నా కోరిక రెస్ట్లెస్గా పనిచేయనని నా కోరిక మరి ఆ దేవుడేమో నన్ను చాలా వరకు ఖాళీగానే ఉంచుతున్నాడు ఇక రాబోయే రోజుల్లోన నేను బాగా బిజీ ఆర్టిస్ట్ అవ్వాలని మంచి మంచి సినిమాల్లో పెద్ద పెద్ద క్యారెక్టర్సు పవర్ఫుల్ క్యారెక్టర్సు బాగా నిలబడిపోయే క్యారెక్టర్సు నన్ను నేను రాపిడి చేసుకునే క్యారెక్టర్స్ దొరకాలనే కోరిక బలంగా ఉంది నాలో అంటే ఇప్పుడు ప్రధానంగా మీరు సినిమాల మీద దృష్టి సారించానన్న రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అంటే మీరు ఫ్యామిలీ పొజిషన్ ఏంటండి ఇప్పుడు పిల్లలు వీళ్ళందరూ కూడా సెటిల్డా అందరూ సెటిల్డ్ నాకు ఆ గోలేం లేదు ఐమ్ టోటల్లీ ఫ్రీ బర్డ్ ఫ్రీ బర్డ్ ఎటువంటి బాధ్యత లేవు నేను హాయిగా శుభ్రంగా నిబ్బరంగా ఉన్నాను కాకపోతే ఈ సినిమాల్లోనే వేషాలు రావాలని కోరిక అంటే ఈ సినిమాల్లోని గాడ్ ఫాదర్ లేకపోతే పైకి రాలేమంటారు ఎప్పుడో గతంలో రావు గోపాలరావు గారు ఇలాంటి వాళ్ళే వచ్చారు తప్ప ఇప్పుడు అంతా ముంబై నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నారు అనేటువంటిది మన ఇప్పటికీ కూడా అది కొనసాగుతూనే ఉంది సో అది వాస్తవం అంటారా అంటే నాకున్న చిన్న అనుభవంలో ఒక తెలుగులో అంటే ఒక సామెత ఉంది సార్ మనకు తెలుగులో కానీ హిందీలో కానీ ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని చెప్పేసి అని నేను దాన్ని ఈ సినిమా రంగంలో పాత్రకు అనువయించుకుంటా మాట ఒక పాత్ర అది ఎవరికి రాసి ఉంటే వాళ్ళకి వెళ్తా సార్ అతను బయట నుంచి వచ్చాడా లోకల్ నుంచి వచ్చాడా ఇంకా కింది స్థాయి నుంచి వచ్చాడా అనేది కాకుండా ఎవరికి పాత్ర పేరు రాసి పెట్టి ఉంటుందో డెఫరెంట్గా అతనికే వస్తుంది అది అనేది నేను నాకు ఉన్నటువంటి నిశ్చిత అభిప్రాయము నాకు జరిగిన అనుభవాలు అంటే మీకు ఫేవరెట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు సార్ చాలామంది ఉన్నారు కానీ నాకు ఎందుకు ఒక కోటగారు అంటే బాగా ఇష్టం సార్ కోట కోటగారు అంటే చాలా ఇష్టం ఆయన వ్యక్తిగతంగా కూడా ఆయన చెప్పే మాటలు వారి కొన్ని ప్రతి మాట నాకు ఒక సూక్తి లాగా అనిపిస్తుంది సార్ అనుభవంతో చెప్పే మాట మంచి నటుడు అండి అంతకన్నా ముందు రాఘోపాలరావు గారు సత్యనారాయణ గారు కానీ రంగారావు గారు కానీ గుమ్మడి గారు కానీ వీళ్ళందరూ నేను బాగా ఇష్టపడే నటులే అయినా వాళ్ళందరినీ ఒక్క కోటగారిలో చూస్తున్నాను నేను నాకు ఎందుకో కోటగారు అంటే చాలా ఇష్టం సార్ వాళ్ళందరినీ మిక్సీలు వేసి తీస్తే కోటగారా ఎస్ సార్ నాకు కనిపిస్తుంది సార్ కోటగారు నటుడు సార్ అద్భుతమైన నటుడు నటుడు మీరు ఎలాంటి క్యారెక్టర్స్ చేద్దామని అంటే కామెడీ వైపు కోటగారి కోటగారు క్యారెక్టర్స్ అంటే విలన్ క్యారెక్టర్ ఏదైనా సార్ క్యారెక్టర్ క్యారెక్టర్ సార్ అది ఏ క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉన్నా అంటే మీకు గతంలో ఇంత ముందు అంటే మీకు డీజే టిల్లు అనేది ఒక స్థాయి పేరును తీసుకొచ్చింది దానికి ముందు ఏమైనా సినిమాలు చేశారా మీరు చేశాను సార్ వినవయ్య రామయ్య అనే సినిమాలో ప్రకాశ్ రాజు గారితో చేశాను తర్వాత సీఎం అంజయ్య క్యారెక్టర్ మన కథానాయకుడు టూలో చేశాను శమంతకం అనే సినిమాలో సుమన్ గారితో చేశాను ఇట్లా నేను నాజర్ గారితో చేశాను ఆగడ సినిమాలో భాగవతి సినిమాలో కోట శ్రీనివాసరావు గారితో చేశాను కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్న పాత్రలు ఇంత పెద్ద లెంతి ఉన్న పాత్రలు కానీ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు నాలుగు డైలాగులు చెప్పేసి అసలు ఇతను ఎవరు అని చెప్పేసి అనిపించుకునే అవకాశం రాలేదు నా తృప్తి మేరకు నేను నటించాను అంటే సినిమాల్లో పెద్ద పాత్ర రావడం కూడా ఇది కూడా నాకేం రాలేదు సార్ తరుణ్ భాస్కర్ గారు లేకుంటే ఈ సినిమా కూడా నాకు లేదు తరుణ్ భాస్కర్ గారి పుణ్యమా అని ఆయన నా ఆయన నేను ఆయన దృష్టిలో ఉన్నాను కాబట్టి ఇతను మంచిగా చేయగలడు అనేటువంటి నమ్మకం అతనికి ఉన్నది కాబట్టి గారికి చెప్పారు సిద్ధు గారు అడిగితే మా హీరో సిద్ధు గారు అడిగితే సిద్ధు చెప్పారు ఇతన్ని తీసుకోండి బాగా చేస్తారని చెప్పేసి అని ఈ మాట నాకు సిద్ధుగారే చెప్పారు షూటింగ్లో మొట్టమొదటి రోజున మిమ్మల్ని తరుణ్ భాస్కర్ గారు చెప్పారు సార్ నాకు ఇతన్ని పెట్టుకోండి బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారు అందువల్ల మీరు వచ్చారని ఆయన స్వయంగా చెప్పారు అంటే తరుణ్ భాస్కర్ గారు మీకు ఎలా పరిచయం తెలియదు సీరియల్స్ నో నో అసలు తరుణ్ భాస్కర్ గారు నన్ను ఎక్కడ చూశారో నాకు తెలియదు నేను తరుణ్ భాస్కర్ గారిని ఎప్పుడు చూడలేదు ఆ పెళ్లి చూపులు సినిమా చూసి అబ్బా తరుణ్ భాస్కర్ గారు సినిమా లాంటి డైరెక్టర్ గారు నన్ను ఇష్టపడితే నాకు ఒక క్యారెక్టర్ ఇస్తే బాగుండేది నా మనసులో అనుకునేవాడి సార్ మరి దైవం ఆయనకు చేర్చిందేమో తెలియదు కానీ నాకు రోజు కాల్ వచ్చింది రోజు కాల్ వచ్చింది నేను మా ఊరికి వెళ్తున్నాను వెళ్తుంటే కాల్ వచ్చింది సార్ మిమ్మల్ని ఒకసారి తరుణ్ భాస్కర్ గారు ఆఫీస్కి రమ్మంటున్నారు అని చెప్పేసి అంటే నేను ఆశ్చర్యపోయా తరుణ్ భాస్కర్ గారి సినిమాకి నన్ను ఆయన సినిమా డైరెక్టరు నన్ను పిలవడమేంది అసలు నేను ఎప్పుడు ఆయన అప్రోచ్ కాలేదు అని చెప్పేసి అనుకున్నాను ఊరు నుంచి వచ్చిన తర్వాత వెళ్ళాను కలిశాను వాళ్ళు ఆడిషన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత నన్ను సెలెక్ట్ చేసుకున్నారు మొట్టమొదటిసారి ఆయన వాళ్ళ ఆఫీస్లో కలిశాను సార్ మనం చేస్తున్నామని అన్నారు ఒకరోజు వికారాబాద్ దగ్గర షూటింగ్ చేశాను రెండు రోజులు జరిగింది ఆ ఎపిసోడే మన సిద్ధు గారికి చూపించారు క్యారీ చేశారు క్యారీ చేశారు క్యారీ చేసి ఆ తర్వాత కూడా నన్ను ఆ తర్వాత ఇంకోటి ఈ మధ్యనే పేటిఎం యాడ్ కూడా ఒకటి వస్తున్నాను సార్ ఆ పేటిఎం యాడ్ కూడా తరుణ్ భాస్కర్ గారు నన్ను పిలిచారు ఆయన పిలిచారు అంటే ఇప్పుడు ఆ యాడ్లో షాప్లో ఉండేది మీరే నేనే సార్ పడ్డాయి బాబు వచ్చేసి నా అకౌంట్లోకి వచ్చేసి ఎందుకో సార్ తరుణ్ భాస్కర్ గారు నా మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం ఆయనకు తెలిసి చూపిస్తున్నారు తెలియక చూపిస్తున్నారు ఒక ఆర్టిస్ట్ కావాలి ఇతను బాగా చేస్తాడని చెప్పి చూపిస్తున్నారు లేకుంటే మనసులో మరి నా మీద ఆయనకు ఎటువంటి అభిప్రాయం కుదిరిందో తెలియదు కానీ ఆయన కానీ ఆయన వైఫ్ లత గారు కానీ నాకు నా మీద మంచి ప్రేమ చూపిస్తారు నేను వాళ్ళకు నమస్కారం చేసుకుంటాను అరుణ్ భాస్కర్ గారు లత గారు నమస్కారం కాదు సార్ మీకు డీజర్ టిల్లులో బాగా నచ్చిన క్యారెక్టర్ డైలాగ్ ఏదండి అన్ని డైలాగులు బాగున్నాయి సార్ దాంట్లో ఏ ఒక్కటి తీసేయడానికి లేదు అంటే హాస్పిటల్లో సీన్ ఉంటుంది కదా అదొకసారి చెప్తారు మా ప్రేక్షకులు అంటే హాస్పిటల్లో అంటే రెండు మూడు ఉన్నాయి సీన్లు అంటే మీ అబ్బాయి గురించి చెప్తూ ఉంటారు కదా మొత్తం వర్ణిస్తారు కదా ఏం చెప్పమంటావు సార్ పొద్దుగా లేస్తే మా వంతుని పెద్ది పెట్రోల్ పంప దగ్గరికి పోతాడు వాడు ఒక్క సుక్క తక్కువ ఊషినట్టు వాంతుల ఇంట్లో పని మనిషితో ఉండేది అరే ఇంకా మల్కాజిగిరికి పోయి అన్నీ ఎక్కడెక్కడనో జరిగినటువంటి కటింగ్ చేయమంటే వాడు చేస్తారా సార్ ఆస్ట్రేలియా చేసిన కటింగ్ వీడు చేయమని చేస్తాడా చాలా డబ్బందరికి బారాన అన్నట్టు అరే మాత్రం పెద్దలో వెళ్ళున్నా సార్ లేస్తే పెద్ద పంచాయతీనా అండి నాకు ఏం చెప్పాలి సార్ వాని పేరు టిల్లు వాడు నాకేమో సొల్లు అంటే ఇవన్నీ కూడా తెలంగాణలో వాడుక భాష కనుక మీకు చాలా సింపుల్గా అనిపించాయి ఈ చాలా అవును సార్ అదే బయట నటుడు అయితే అలా కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది బయట వాళ్ళకి కొంచెం ఇబ్బంది సార్ కొంచెంగా చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది ఇప్పుడు తెలంగాణ వ్యక్తి తెలంగాణ భాషను ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడగలడో ఎంత ధారాళంగా మాట్లాడగలడో కొంచెం ట్రై చేస్తే మన గుంటూరు స్లాంగ్ కానీ శ్రీకాకుళం స్లాంగ్ కానీ వైజాగ్ స్లాంగ్ కానీ మాట్లాడగలడు అదే కొంచెం ఆ ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంతం భాష మాట్లాడాలంటే కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమే ఇబ్బందికరమే ఎందుకంటే మనం చదువుకున్నాం కాబట్టి బుక్ లాంగ్వేజ్ మనకు ఉన్నది కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట కూడా మీకు తెలంగాణలో చాలా తక్కువ మామూలుగా బుక్ ఇష్ లాంగ్వేజ్ మాట్లాడుకుంటాం మనం అదే తెలంగాణ అరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం పోయి మేము దాని దేము ఉన్నది అది మా ఇష్టం మరి మేము ఇట్లే ఉంటాం అని అనుకుంటాం అంటే వాస్తవిక పరిస్థితుల్లో డీజేటిల్లు లాంటి కొడుకుంటే పరిస్థితి ఏంది మీరు సినిమాలలో కనుక ఓకే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఉన్నాడు సార్ డీజేటిల్లు ప్రతి ఇంట్లో డీజేటీలు ఉన్నాడు ఎందుకంటే పిల్లలందరూ కూడా తండ్రి సంపాదన మీద ఆధారపడి బ్రతకటానికి తల్లి సంపాదన మీద ఆధారపడి బ్రతకటానికి ఎక్కువ అలవాటు పడిపోతున్నారు పిల్లలు అని నా అభిప్రాయం డెఫినెట్గా సార్ స్వయం కృషి చేద్దామని మనది మనం సంపాదించుకుందామని మనం కష్టపడదామని మనం పైకొద్దామని మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకుందామని మనం వెనుక ఉన్న వాళ్ళని మనం సపోర్ట్ చేద్దామని వాళ్ళకు నీడగా ఉందాము అండగా ఉందామని అనుకునే యువత తక్కువ ఉన్నది అది నాకు కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది అంటే ఏంటి ఒక గోల్ లేకుండా అంటారా పిల్లలు డెఫినెట్గా లేదు జీవితం మీద కాదు అసలు వాళ్ళ 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 భవిష్యత్తు మీద వాళ్ళకే ఎటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయం లేదు చూస్తున్నాం కదా సార్ ప్రతి చిన్న విషయానికి ఆత్మహత్యలు ప్రతి చిన్న విషయానికి విడాకులు ఇవన్నీ కూడా కారణం అంతే విలువ లేకపోవటం జీవితం విలువ లేకపోవటం బ్రతుకు విలువ తెలియకపోవటం మనిషి విలువ తెలియకపోవటం కష్టం విలువది లేకపోవటం చదువు విలువ తెలియకపోవటం డబ్బు విలువ తెలియకపోవటం డబ్బు లేదు సార్ మా రోజుల్లో పది పైసలు వచ్చేటివి కావు పది పైసలు పావలు పెట్టి సినిమా చూడాలంటే ఒక పదిహేను రోజులు ప్రయత్నం చేసేవాళ్ళం ఈ రోజున రెండు వందల యాభై మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టేసి ఒక సినిమాకి వెళ్ళి యథారాపంగా అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నారు అదే స్వయంగా వాళ్ళు స్వయంగా ఖర్చు పెట్టుకుని డబ్బు సంపాదిస్తే ఆ రెండు వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టడానికి మనిషి వెనకాడతాడు నా అభిప్రాయం ఏంటంటే నీకు తల్లిదండ్రి ఎంత సంపాదించి పెట్టినా వాళ్ళు కుబేరులైనా నీ సంపాదనతో నీవు బ్రతుకు నీ సంపాదనతో నీవు నీ జీవితాన్ని ఎంజాయ్ చెయ్యి అన్నది నా అభిప్రాయం అది చాలామందికి నచ్చకపోవచ్చు సార్ అంటే మీరు సినిమాల్లో నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి టైంలో ఈ డైలాగులు వేస్తే కొంతమంది నెగిటివ్గా తీసుకోరా చాలామంది తీసుకోవచ్చు కానీ అభిప్రాయం అదే కదా సార్ నిజం నిజమే అవుతుంది కదా సార్ సత్యం సత్యమే కదా అంటే పిల్లలు ఎలా చెడిపోవడానికి సినిమాయే ప్రధాన కారణం సినిమా నేను అనటం లేదు సార్ సినిమా నేనం లేదు సినిమా వేరు సినిమా ఏమున్నా సార్ కల్పన సినిమా అంటే సినిమా అదే జస్ట్ ఒక ఫిక్షన్ కదా సార్ అది అంత అభూత కల్పన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు నేను కాకుండా అక్కడ నేనే అన్నట్టుగా ప్రవర్తించడమే సినిమా అది దాన్ని మనం ఎంజాయ్ చేయడానికి తీసుకోవాలి కానీ దాన్ని మనం జీవి మార్గదర్శకంగా తీసుకోకూడదు కదా సార్ దాంట్లో ఏదైనా మంచి ఉంటే మార్గదర్శకం తీసుకోవాలి అంటే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు వస్తున్న సినిమాలన్నింటిలోనే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు మహేష్ బాబు కానీ అంటే చిరంజీవి గారు లాంటి సంఘంలో జరుగుతున్నటువంటి ఎత్తి చూపుతున్నారు దాన్ని ఎవడో తీసుకోవట్లేదు ఆదర్శంగా తాగుడుని అమ్మాయిలతో తిరగడాన్ని దీన్ని ఆదర్శంగా తీసుకోండి ఇలాంటి వారికి మీరు ఏం సంబంధం చెప్తారు సార్ అదే తప్పు అదే తప్పు వాళ్ళు చెప్తున్న మంచిని తీసుకోండి చెడు మనకు అక్కర్లేదు ఎప్పుడైనా మంచి నిలబడుతుంది నిజమే నిలబడుతుంది సత్యమే గెలుస్తుంది కాబట్టి మనం మనుషులు మనుషులుగానే బ్రతకాలి ఎంజాయ్ చేయండి తప్పలేదు సిగరెట్ కాల్చండి మందు కొట్టండి అన్నీ చేయండి కానీ దానికి ఒక లిమిటేషన్ ఉంటుంది దానికి ఒక టైం ఉంటుంది మిగతా టైంలో మీరు మీ జీవితాన్ని ఎట్లా చక్కదిద్దుకోవాలి మీరు ఎంత పైకి ఎదగాలి మీరు ఇంకొకరికి ఆదర్శంగా ఎలా ఉండాలి అన్నది నేను కోరుకుంటున్నాను సార్ ఈరోజు యువతతోనే అంత నిర్లక్ష్యంగా ఉన్నారు సార్ చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు అన్నట్టుగా కరెక్టే ఇది నాకు కొంచెం నెగిటివ్ పడవచ్చు నా మీద కొంచెం అందరికీ దురభిప్రాయం ఏర్పడవచ్చు నా మీద కొంచెం కోపం కలగచ్చు సరే అఫ్ కోర్స్ నాకు సినిమాలో వేషాలు రాకపోతే రాకపోవచ్చునేమో కానీ వాస్తవం వాస్తవమే కదా సార్ ఏ తల్లిదండ్రి కూడా ఈరోజున తమ పిల్లలకు మంచి చెప్పే పరిస్థితులు లేరండి వింటలేరు పిల్లలు ఒకవేళ విన్నా విన్నట్టు చేసిన మనకే ఒక భయం ఉంది తల్లిదండ్రులకి ఒక భయం ఉంది వీడు బయటకు పోయి ఏం చేసుకొస్తాడో అని వీడు ఆత్మహత్య చేసుకుంటాడో ఇంకేం చేసుకుంటున్నాడు భయం ఒకటి ఏర్పడేది తల్లిదండ్రులు కూడా చాలా భయం భయంగా బ్రతుకుతున్నారు సార్ కొడుకులతో ఒక రకమైనటువంటి తలనొప్పి కూతుళ్ళతో ఇంకొక రకమైన తలనొప్పి ఏం సార్ ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా నడుస్తున్నాయా నాది ఇప్పుడు పరేషాన్ అనే ఒక సినిమా రెడీ ఉన్నది సార్ రెడీ టు రిలీజ్ చాయ్ బిస్కెట్ కంపెనీ వాళ్ళది మేమంతా ఫేమస్ మేమంతా ఫేమస్ అని దానికి దాంట్లో హీరోయిన్ ఫాదరు పరేషాన్ అనే హీరో ఫాదరు తర్వాత దిల్ రాజు గారి సినిమా కూడా ఒకటి చేశాను సార్ ఈ మధ్య వేణు గారు డైరెక్టర్ జబర్దస్త్ వేణు ఉండే అతను డైరెక్షన్ చేసిన మొట్టమొదటి సినిమా దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ సార్ చాలా మంచిగా వచ్చింది సినిమా కూడా అది బహుశా జూలైలో రిలీజ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను మూడు సినిమాలు రెడీగా ఉన్నాయి ఇంకొక సినిమా కాగితం అనేది జస్ట్ ఒక టూ డేస్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉన్నది ఇంకొక వెబ్ సిరీస్ రెడీగా ఉన్నది ఒక సినిమా బ్రహ్మాజీ గారి అబ్బాయి హీరో బ్రహ్మాజీ గారి అబ్బాయి సంజయ్ అబ్బాయి పేరు అతను హీరోగా చేస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ వేస్తున్నాను అంటే హీరో ఫాదర్ క్యారెక్టర్ హీరోయిన్ ఫాదర్గా చంపేరా హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్స్ తీసుకుంటున్నారు నేను ఒకటి ఏమనుకుంటున్నాను సార్ ఇప్పుడు మనం పట్టుబట్టి నాకు ఫలానా క్యారెక్టర్ కావాలనే పరిస్థితిలో నేను లేను నాకు కావాల్సింది ఏమిటి వేషం నేను నా నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో నేను వాళ్ళకి అది ఇవ్వాల్సిందే తప్ప నేను లేదండి నేను ఇప్పుడు మొనాట అయిపోయింది నేను చేయలేను అనేటువంటి పరిస్థితిలో నేను కాబట్టి నేను నిలదొక్కునేంత వరకు నేను ఇంకా కొంచెం స్టఫ్గా స్టిఫ్గా ఉన్నంత వరకు ఈ విషయాలు వేసుకుంటూ వెళ్ళి మంచి క్యారెక్టర్స్ రెండు మూడు పడ్డ తర్వాత అప్పుడు నేను ఎందుకు రెండు ఫలానా క్యారెక్టర్ అని చెప్పేశాను అనుకునే పరిస్థితిలో ఉంటాను మీరు పవన్ కళ్యాణ్ సినిమాలో నటించారన్నారు అది అది వకీల్ సాబ్ సినిమా సార్ వకీల్ సాబ్ సినిమాలు జడ్జి క్యారెక్టర్ దాంట్లో ముగ్గురు జడ్జిలు ఉంటారు ఒక జడ్జి క్యారెక్టర్ వేశాను ఒక మూడు సెకండ్లు ఉంటుంది సార్ మూడు సార్లు కనిపిస్తాను మూడు సెకండ్ మూడు సెకండ్లు ఉంటుంది సెకండ్కి ఒకసారి ఇలా వచ్చిపోతారా అంతే ఇలా కనపడతా కాకపోతే ఏంటంటే నా దృశ్యం క్లోజ్లో తెర మీద ఎవరు ఉన్నారు నేను ఒక్కనే ఉంటాను కాబట్టి చా అరే మురళీధర్ వకీల్ సాబ్ సినిమాలు చేసిన నేను ఇన్ని దాదాపు పది పదికే సినిమాలు చేశాను వాటిలో రాని గుర్తింపు తింటే వచ్చింది వకీల్ సాబ్ ఒక వకీల్ సాబ్లో వచ్చింది పవన్ కళ్యాణ్ గారి స్టామినా స్టామినా ఆయన స్టాండర్డ్ అంత ఉంది నాకు పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా చేయాలి సార్ సార్ చివరిగా మీరు డీజే ట్రిలో అందరికీ ఇష్టమైనటువంటి డైలాగ్ ఒకసారి మా ప్రేక్షకుల కోసం చెప్తే అరే నేను రిహర్సల్ ఆఫీసర్ని బే మళ్ళీ ఇంకోసారి మార్నింగ్ స్టోరీ చెప్పండి సార్ ఉదయం లేచి మీ అబ్బాయి బ్రేక్ఫాస్ట్ డీజెట్ టైమ్ అరే ఏం చెప్పమంటావు భయ పొద్దుగాలు లేస్తే మా పని మంచితో వెళ్ళి బయటకు పోతాడు పెట్రోల్ పంపు కాడ వాడు ఒక్కసొక్క తక్కువ అని చెప్పేసి వాంతం వెల్లి కటింగ్ షాప్ అని దగ్గరికి పోతాడు నాకు ఆస్ట్రేలియా చేసినా కటింగ్ చేయమంటాడు ఈ మల్గా దగ్గరలో ఉన్నాడు ఆస్ట్రేలియా కటింగ్ చేయమంటాడు చేస్తాడు ఏమి చెప్పాలి బయ్ వింతనే చాలా బందరుగు భారాన్ని వాడి పేరే టిల్లు కానీ వాడు చెప్పేదంతా సోల్లే ఆ మార్నింగ్ ఎగ్స్ ఇష్యూ ఉంటుంది కదా సార్ అప్పుడు మీకేమనిపించది ఏంది అది నెయ్యిలా కాపీసుకుంటా కాఫీ నెయ్యి వేసుకుంటా అక్కడ ఇంద్రా పిచ్చి పని కాకపోతే మరి రాత్రి తగిన సంగతి ఏంటి అంటే ఎల్లో తీసేస్తావా థ్యాంక్ యూ మురళీధర్ గారు మీ అభిప్రాయాలు జరిగినందుకు మీరు ఇంకా భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేసి మరింత ప్రేక్షకులు మెచ్చేలాగా పెద్ద ఎవరైతే మీరు ఆదర్శంగా తీసుకున్నారో కోట శ్రీనివాసరావు గారు అంత రేంజ్కి రావాలని మనస్ఫూర్తిగా మనం కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సార్ మార్పులు చూస్తున్నటువంటి ప్రేక్షకులకి నమస్కారం నా తల్లిదండ్రులకి గురువుకి నమస్కారం తరుణ్ భాస్కర్ గారికి ఇది ఇది గారు గారి ఎలా సినీ ప్రస్థానం ప్రారంభమైంది అతను జీజే టిల్లు ఫాదర్గా ఎలా హ్యాక్ చేశారు అనేటువంటి అంశం రేపు మరో స్పెషల్గా ఇష్టం కలుగుతాం వీడేదాన్ని చారితావు ప్రసాద్